ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు తెలిసిన పురాతన కాలంలోని భయంకర చట్టాలు ఏంటో కామెంట్ రూపంలో తెలుపండి. ఈరోజు మన వీడియోలో పూర్వకాలం రోమ్ సామ్రాజ్యంలో విధించే కొన్ని భయంకరమైన చట్టాల గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0. మొదటి చట్టం, ఎవరైనా ఒక కొడుకు తన తండ్రిని చంపినట్లయితే అతనికి అత్యంత కిరాతకమైన శిక్షను విధించేవారు. అతని బట్టలను పూర్తిగా విప్పేసి ఊరు బయటకు తీసుకెళ్లేవారు. అక్కడ కొరడాలతో చిత్రహింసలు పెడతారు. ఆ తర్వాత అతన్ని ఒక్కొక్క గదిలోకి పంపేవారు. మొదటి గదిలో ఒక విషసర్పం ఉండేది, రెండవ గదిలో ఒక ఊర కుక్క ఉండేది, మూడవ గదిలో ఒక పెద్ద చింపాంజీ, నాలుగవ గదిలో ఒక కోడి పుంజు. ఇలా ఈ నాలుగు గదులు పూర్తయ్యేసరికి ఆ వ్యక్తి యొక్క శరీరం అనేది పూర్తిగా పిప్పి పిప్పి అయ్యేది. చివరిగా శరీర భాగాలు ఏమైనా మిగిలితే దాన్ని సముద్రంలో పడేసేవారు. రెండవ రూల్, రోమ్ దేశంలోని వేశ్యలు ఖచ్చితంగా తమ జుట్టుకి రంగు వేసుకోవాలి. అలా రంగు వేసుకోవడం వల్లే వారికి పెద్దంటి ఆడవాళ్ళకి తేడా కనిపిస్తుందని అక్కడ చట్టం. కొన్నిసార్లు వేశ్యల యొక్క అందం చూసి వారిపై అసూయ చెందిన పెద్దంటి ఆడవాళ్ళు బలవంతంగా వేశ్యల యొక్క జుట్టుని కత్తిరించేవాళ్ళు, పూర్తిగా బోడిగుండు చేసేవారు. ఆ తర్వాత వేశ్యలు విగ్గులను ధరించేవారు. దాంతో విగ్గులు ధరించేవారు వేశ్యలని, మిగిలిన జుట్టు ఉండేవాళ్ళు పెద్దంటి ఆడవాళ్ళని, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుందని భావించేవారు అప్పట్లో రోమ్ దేశ ప్రజలు. మూడవ చట్టం, రోమ్ దేశంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలన్నా కూడా అక్కడ ప్రభుత్వం యొక్క అనుమతిని తీసుకోవాలి. ముఖ్యంగా ముగ్గురు కేటగిరీకి చెందిన వ్యక్తులు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోకూడదు. మొదటిది సైనికులు, రెండవది నేరస్తులు, మూడవది బానిసలు. సైనికులు యుద్ధాల్లో పనికొస్తారు, నేరస్తులు వారి శిక్షను అనుభవించాలి, మూడవది బానిసలు వారి యొక్క యజమాని చెప్పిన పని చేయాలి. కాబట్టి ఈ ముగ్గురు కేటగిరీ సంబంధించిన ప్రజలను ఆత్మహత్యకి అనుమతిచ్చేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలన్నా కూడా వాళ్ళు ప్రభుత్వం నుండి అనుమతిని తీసుకోవాలి. ఇన్ కేస్ అధికారులు దానికోసం ఓకే చెప్తే వాళ్ళకి ఉచితంగా పాయిజన్ బాటిల్ని ఇచ్చేవాళ్ళు, అది తాగి వాళ్ళు చనిపోయేవారు. నాలుగవ చట్టం, తండ్రికి కుటుంబంలో సర్వ అధికారాలు ఉంటాయి. తండ్రి తన భార్యను కానీ, తన కొడుకును కానీ, తన కూతుర్ని కానీ చంపేయవచ్చు, ఎవరు కూడా అడిగేవారు ఉండరు. అలానే కూతురు ఎవరినైనా ఇష్టపడి ప్రేమించిందని తెలిస్తే, ఒకవేళ ఆ తండ్రికి ఆ ప్రేమికుడు నచ్చకపోతే ఆ ప్రేమికుడిని కూడా చంపే హక్కు ఆ తండ్రికి ఉంటుంది. అలా కూతురు ఎంతమందిని ప్రేమిస్తే అంతమంది ఆ తండ్రికి నచ్చకపోతే అతను చంపే హక్కుని చట్టం కల్పించేది. ఐదవ చట్టం, రోమ్ దేశంలోని ఆడవాళ్ళు ఒక పురుషుడికి సొంతం కావాలంటే కనీసం ఒక సంవత్సరం పాటు ఒకే ఇంట్లో ఒక పురుషుడు స్త్రీ ఉంటే గనక ఆ పురుషుడికి ఆ మహిళ మీద సర్వ అధికారాలు లభిస్తాయి. కానీ ఒక మహిళకి ఆ పురుషుడి నుండి విముక్తి కలగాలంటే అక్కడ ఆ వ్యక్తితో ఉండకూడదని భావించినట్లయితే ఒక 3 రోజుల పాటు ఆ ఇంట్లో ఉండకపోతే ఆవిడికి స్వేచ్ఛ అనేది లభిస్తుంది. అందుకే రోమ్ దేశంలో ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది మహిళలు సంవత్సరంలో 3 రోజుల పాటు ఎక్కడో ఒక చోట వాళ్ళ మిత్రుల ఇంట్లోనో లేదంటే అడవిలోకో పారిపోయి దాక్కునేవారు. ఇలా 3 రోజులు గడిచిపోయిన తర్వాత ఆ పురుషుడికి ఈ మహిళ మీద హక్కు ఉండకపోవడంతో వాళ్ళు స్వేచ్ఛగా వేరొకరితోనో లేకపోతే వేరే చోటకు వెళ్ళి బ్రతికేవారు. ఇవి పూర్వకాలం రోమ్ దేశంలోని కొన్ని కఠినమైన చట్టాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.